తిరిగి ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. కానీ వాటి రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. వాటికి సమస్యను టెక్నికల్ ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. అది కలెక్టర్ గారు కూడా దాన్ని పర్సీవ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి ఆ ప్రపోజల్స్ పంపడం జరిగింది. దీనికి ఈరోజు మీకు మాటిస్తున్నాను, మా ఆఫీస్ నుంచి పరిశీలి చేసి అది తొందరలో దానికి పరిష్కారం కల్పిస్తుంది. చెప్పండి, చెప్పండి. అలాగే నష్టపోయిన రైతాంగానికి, ఎందుకంటే దీన్ని ఎక్కడో చోట ఒక హ్యాండిల్ చేయాలి. అందుకే నేను ఎవరిని పారిశ్రామికవేత్తలను విడిగా కలవడం నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు కొంతమంది వచ్చి నేను కలుస్తాను, ఎందుకు కలవనంటే ముందు నాకు ప్రజలు చాలా ముఖ్యం. మీ సమస్యని పరిష్కరించిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం వహించి, ఎందుకంటే నేను అభివృద్ధి కావాలని కోరుకునేవాడిని, సామాజిక న్యాయం జరగాలని కోరుకునేవాడిని, అలాగే ఆర్థిక పరంగా మీ అందరికీ అభివృద్ధి ఉండాలని కోరుకునేవాడిని. సో ఆ దృష్టిలో నేను విడిగా కలవను అందరినీ. చాలాసార్లు ప్రయత్నించినా కానీ ఎప్పుడు ఇందుకు కలవలేదని ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాను. మీరు నమ్మి మాకు న్యాయం జరిగింది అన్న తర్వాత ఎవరైనా ఏ పారిశ్రామికవేత్తలైనా కలుస్తాను, అవసరం తెలియజేసుకోండి. అలాగే ఇందాక సోదరు అడుగుతూ ఉన్నారు, ఆడబిడ్డలో మానప్రాణ రక్షణకి ఏంటి అని. మీరే కదమ్మా పేరు, మీ పిఠాపురం అనేది ఆడేపల్లి. ఏం చేస్తారు? ఇది మొన్న వైఎస్ జగన్నాథపురం ఏలూరు జిల్లాలో కూడా మాట్లాడిన విషయం గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఐదేళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు, మూడేళ్ల పసికందుల్ని రేప్ చేసే నీచులు, దుర్మార్గులు, ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ మానభంగం చేసి వెళ్ళిపోయే నీచులు, వీటికి పరిష్కారం ఏముంది చెప్పండి? అసలు ఎందుకు ఎంత పెరిగినాయి సడన్గా? ప్రైమరీ మనిషి మనస్తత్వం దుర్మార్గం, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నీచమైన మనసు ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులే చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చేస్తామంటే మనం ఏం చేయాలి? ఒకసారి ఎందుకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పెరుగుతాయి, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తగ్గుతాయి? ఇప్పుడు మనం చూస్తున్నది గత ప్రభుత్వం తాలూకు వారసత్వం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా, నా వైపు ఆర్గ్యుమెంట్ మీకు తెలియజేస్తాను. ఇంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. నా సంగతి మీ అందరికీ తెలిసిన, నన్ను ఎలా దూషించారు, ఏ స్థాయికి పెరిగిపోయారంటే, గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా, ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. థ్రెటనింగ్, పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అప్పుడు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు, అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న, తెలంగాణలో మీరందరం చూసాం, మనందరం మీడియా మాట్లాడదు దాని మీద, కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా. మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి? ఇలాంటివి జరిగితే ఏమవుద్ది?
ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే అరారుండూరు ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయంటే, ఆ మాటకి ఈ రోజున తిరుపతిలో ఇంకో చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్ మీకు. ఇది అర్థం కావాలి మీకు. ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ డీప్ ఫేక్ టెక్నాలజీతోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళు నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించను సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బుగ్గల్ని మిరితే ఏంటి, అవ్వా తాత అంటే ఏంటి?